సిద్దిపేట జిల్లా నగ్నూర్ మండలంలో నాబార్డ్ సహకారంతో దేశ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎంసీ చైర్మన్ నేడ్ల సోమిరెడ్డి హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈఓగా రంగు అశోక్, అధ్యక్షులుగా రాగుల రాజు నియమితులయ్యారు. రైతులకు తక్కువ ధరలో విత్తనాలు మరియు మందులు పంపిణీ చేసే విధంగా ఈ సంస్థ పనిచేస్తుందని తెలియజేశారు. సేంద్రియ ఎరువుల వాడకాన్ని మరియు నాణ్యమైన పంటను ఏ విధంగా సాగు చేయాలో అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎడ్ల సోమిరెడ్డితో పాటు ఏఓ గీత, రైతు ఉత్పత్తిదారుల సంఘం సీఈఓ రంగు అశోక్, అధ్యక్షురాలు రాగుల రాజు, ఫీల్డ్ ఇన్ఛార్జ్ రాజు, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మన నగ్నూర్ మండల ప్రియ మేనేజర్ రాజుగారు వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎస్పీఓ టెక్నికల్ రవితేజ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా వ్యవసాయంలో ఎంతసేపు చూసినటువంటి ఎంత చేసినా కూడా సమస్యలు అనే ఉంటాయి. ఆయన చేస్తలేదు, సాధ్యమైనంత వరకు ప్రైవేట్ కూడా దొరుకుతున్నాయి. భూమిని నిస్సారం చేయకుండా చేయాలంటే మనము ప్రాక్టికల్ ఒకటి, మనకు 4-5 ఎకరాల వ్యవసాయం ఉందంటే ఒక రైతు, ప్రతి రైతు కూడా ఒక అర్ధగ్రహం చొప్పున ఈ ఆర్గానిక్ మెథడ్ లో వ్యవసాయం చేస్తే మీకు కూడా రోగాలు వస్తాయి. అసలు భూమిలో ఉందా, నిస్సారం అయిపోతుందా, ఏమవుతుందా? ఒక పసలకు మనం ఎరువులు వేయకుండా పంట రాదు. అప్పటి మందమే ఎరువు విధానం పైన మనం అక్కడ పంపించిన అక్కడ జరిగేదాన్ని మేము మీరు చూసిన పొలం కుంటలు నేను చూసిన సేమ్ అక్కడ పొలం కుంటలు అనేది ప్రతి దగ్గర నీళ్లు ఇంకుడు పోయే విధంగా మనకి ఎకరం మడి ఉన్నా సరే ఆ మూలకు ఒక దిక్కు కంపల్సరీ గుంత తీసుకోవడం, ఆ పడ్డటువంటి వర్షం నీటిని దాంట్లో చేసుకోవడం అదొకటి కనిపించింది. ఇంకోటి కందకాలు, మన గెట్టుకు ఏదైతే ఉంటుందో ఉన్నటువంటి 2 ఎకరాల చుట్టూ గెట్టుకు కందకం ఒకటి, ఆ కందకం ఒడ్డు వస్తుంది, నీళ్లు మనకు అక్కడనే ఇరుగుతాయి. ఆ ఒడ్డు పైన ఏంది మనకు ఉపయోగపడేటువంటి చెట్లు ఏదైతే కట్ట గట్టి ఉండేటట్టుగా మన ఇప్పుడు గతంలో ఏముండే మంచి పంపిస్తే కంచెల మేసు వచ్చు ఎంతైతే అవసరంలో గంతే దున్నుకున్నాం. సో పెరుగుతున్న జనాభా కావచ్చు, మనకు అవసరాలు కావచ్చు పెరిగింది కాబట్టి దాన్ని అధిగమించుకోనికి మనం కూడా పనిచేయాలి. అంటే ప్రభుత్వం కూడా ఆ విధంగా సూచనలు చేస్తుంది, మనకు ఏం చేస్తుంది, మనకు జీలుగా జన్మిస్తుంది పాత పద్ధతే కదా. కాకపోతే ఏంటంటే పోటీ ఒక కాలం మనం టైం స్పందించలేక ఎక్కడ పెంట దొరుకుతుందా, ఎక్కడ కోడి పెంట దొరుకుతుందా, చాలా డబ్బులు పెడుతున్నాం, ట్రాక్టర్ ఉంది అంటాం, కొనుక్కొస్తున్నాం, పోస్తున్నాం, విత్తనాలు పండించుకుంటాం. సో దయచేసి మీ ఫౌండేషన్ ద్వారా అంటే మీ ఏదైతే మీకు ఎట్లా కమిట్మెంట్ అయిపోతుంది, ఇంతమంది 200 మంది వచ్చారంటే ఒక కమిట్మెంట్ మీద వచ్చినట్టే అంటే ఇంట్రెస్ట్ తోని ప్రేమతోని ప్లస్ పనిచేసుకోవాలనే తత్వం మీ సక్సెస్ తెచ్చిపోతుంది. సో మనం ఆ మార్గం దీనికి పోదాం. ఇప్పుడు ఫౌండేషన్ ద్వారా ఏదైతే మీకు పనులు చేస్తారో మీరు మాకు రైతులందరూ మీ ముందు చూసి ప్రతి గ్రామంలో పొలం కుంటలు అయ్యే విధంగా నేను చూసిన తిమ్మాయిపల్లె కూడా చూసాను. తిమ్మాయిపల్లె ఉన్న వచ్చింది ఇక్కడ వాళ్ళు తిమ్మాయిపల్లె పెద్ద ఎత్తున వాళ్ళు పెద్ద ఒక 100 దాకా వాళ్ళు తోపుకున్నారు. తోపుకోవడం వల్ల నీళ్లు కూడా ఇవాళ వాళ్ళ బోర్లలో కొద్ది కాలం అంగానే వాళ్ళు నీళ్ళు ఎక్కువైపోయినాయి. సో వాటిని మనందరం కూడా దయచేసి ఫస్ట్ పెద్ద రైతులు అయితే మీరు ఉన్నారో బాడి పెద్ద రైతుల నుంచి స్టార్ట్ చేయాలి. సరే చిన్న సంఘం ఏర్పడి ఆ సంఘానికి నేను సీఈఓగా ఉండడం నాకు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము. ఎందుకంటే రైతులకు సేవ చేసేటువంటి భాగ్యం దొరకడం చాలా మందికి తక్కువ, అందులో నాకు దొరకడము నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి రాబోయే రోజులలో ఈ కంపెనీని ముల్కనూరు ఒక కార్పొరేట్ కంపెనీగా తీసుకుపోయి తందుకున్న సహాయశక్తుల మా డైరెక్టర్ల సహాయ సహకారాలతోటి రైతుల యొక్క సహాయ సహకారాలతోటి దీనిని ఒక కార్పొరేటు సంస్థగా ఏర్పడే విధంగా నా యొక్క సహాయశక్తులు నేను నా వంతు కృషి నేను ఏం చేయాలి ఎంత చేయాలి అనేది నేను కొంచెం తెలుసుకున్నాను. కానీ ఈ మీటింగ్ వల్ల అంటే ఇక్కడ ఇంతమంది ఇప్పుడు మన మార్కెట్ చైర్మన్ గారు అన్నట్టుగా ఇంతమంది గ్యాదర్ అయ్యి ఒక కమిట్మెంట్ మీద మేము చేస్తాము అని ఇంతమంది గ్యాదర్ అయ్యి వచ్చారు కదా చూడండి మీ ఇంట్రెస్ట్ అది మాత్రం నాకు సంతోషంగా ఉంది. మన మార్కెట్ ఎందుకంటే మీరు ఖచ్చితంగా చేస్తారు, 100% చేయకుండా 50-80% మీకు నచ్చింది. మీరంతా ఒకే మనస్తత్వం కలిగి ఒక దగ్గర గ్యాదర్ అయి ఉన్నారు కాబట్టి మీ మాట ఆయనకి నచ్చి అట్లా అట్లా ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా నేను మా ఏఈఓను కూడా మీ చేసే వర్క్ లో కూడా వాళ్ళని కూడా తోడే ఉంటాం. మేము మా వర్క్ లో మీరు మేము ఎట్లయినా ఏ చేసాం మనం రైతు గురించి ఇప్పుడు నేను చెప్పినా రైతుకే మీరు చెప్పినా రైతుకే రైతు బాగుపడాలి. మెయిన్గా అది ఆర్గానిక్ పంట తీయాలి, రైతుకు లాభం రావాలి, ఈ మూడు మనకు కావాల్సింది. ఆరోగ్యం గురించి మంచి పంట కమర్షియల్ రైతు బతకాలి, మార్కెట్ ప్రైస్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నాబార్డు వారి సహకారంతో
ఈరోజు నంగళూరు మండలంలో రైతు ఉత్పత్తులదారుల సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు దీనికి సీఈఓగా గౌరవ రంగు అశోక్ గారు, మరి అదేవిధంగా దీనికి ప్రెసిడెంట్గా రాగుల రాజు గారు, మరి అదేవిధంగా డైరెక్టర్లుగా దాదాపు ఒక 10 మంది నియమించుకోవడం జరిగింది. వాళ్ళు మరి ఈ ఉత్పత్తుల సంఘం వారి ఆధ్వర్యంలో రాబోయే రోజులలో రైతులకు వారికి తక్కువ అంటే ఏదైతే ఎరువులు కానీ ఏదైతే విత్తనాలు ఉన్నాయో వారికి మార్కెట్ ధరకు తక్కువ వచ్చే విధంగా, మరి అదేవిధంగా మా లైసెన్స్ కూడా వారు కావాలని అడుగుతున్నారు. మరి ఆ లైసెన్స్లకు కూడా గౌరవ మా ఏవో గారు మరియు ఆఫీసర్లు కూడా దానికి లైసెన్స్లు ఇచ్చి రైతులకు ఏదైతే ధరకు వస్తుందో అక్కడి నుంచి వచ్చే డీలర్ రేటుకే వారికి అందే విధంగా వారు సహకారం చేయబోతున్నారు. మరి వారు పండించిన పంటను కూడా మార్కెట్లో ఈ ఫౌండేషన్ వారి ఈ ఉత్పత్తుల సంఘం వారి ఆధ్వర్యంలోనే మరి విక్రయాలు చేసి లాభాలను కూడా వారికి సంఘం సభ్యులు ఉన్నారో ఆ సభ్యులకు లాభాన్ని పంచే విధంగా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని రాబోయే రోజుల్లో మా తరఫున కూడా మా ప్రజాబంధు ద్వారా కానీ మరి అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారం కూడా తీసుకొని ఈ యొక్క ఫౌండేషన్ను ముందుకు తీసుకుపోతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.